లైంగిక వేధింపుల కేసులో అరెస్ట చంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు నాలుగు రోజుల పాటు ఆయన్ను పోలీసులు విచారించనున్నారు అత్యాచారం దాడి కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసు కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది దీంతో అతడిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు బాధితురాలి ఆరోపణలపై జానీ మాస్టర్ కు ప్రశ్నలు సంధించనున్నారు లైంగిక వేధింపులు ఫోక్స్కో కేసులో జానీ మాస్టర్ పరారీలో ఉండగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ చేసింది ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించి విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ రిమాండ్ను విధించింది అటు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో నార్సింగ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు రెండు వేల పంతొమ్మిదిలోనే జానీ మాస్టర్ కు బాధితురాలికి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలిపారు దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు పోలీసులు రిపోర్ట్ లో తెలిపారు ఇక రెండు వేల ఇరవైలో ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు ఇక విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు రిపోర్ట్లో ప్రస్తావించారు పోలీసులు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలని బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు ఇక రెండు వేల ఇరవైలో తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగికంగా దాడికి పాల్పడి ఎవరికి చెప్పొద్దని బెదిరించినట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఫోక్స్కో కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ కి బదిలీ చేశారు అతడిపై ఫోక్స్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు ముంబైలోని ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరు సహాయకులు వెళ్ళమని అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది